గత వారం 10 రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించి ప్రసాదాల తయారీలో వాడిన కల్తీ నెయ్యి గురించి లాస్ట్ వారం 10 రోజులుగా రాష్ట్రం మొత్తం ఒక రకమైన భయాందోళన ఒకెత్తైతే వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది అని ప్రతి గుళ్ళులోనికి కూడా వెళ్లి పూజలు చేసే పరిస్థితి కూడా మనందరం చూసాం. ఇవన్నీ ఒక పరంగా వెంకటేశ్వర స్వామి భక్తులుగా జరుగుతూ ఉంటే ఒకవైపు నుంచి రాజకీయ దుర్బుద్ధితో దీన్ని కూడా రాజకీయం చేయాలి అని చెప్పి అతని హయాంలో జరిగిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఎదురుదాడి చేయడానికి సిద్ధపడి గౌరవ పులివెందుల ఎమ్మెల్యే గారు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తూ ఉంటే నిజంగా ఎప్పుడో అతన్ని పులకేసి అనేవారు కానీ ఇప్పుడు నిజంగా పులకేసి ఏదో 2 or 4 పెట్టాలి మనం కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇదే జగన్మోహన్ రెడ్డి కల్తీ నెయ్యి వాడారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద ఎదురుదాడి చేయడం కూడా మనం చూసాం. తర్వాత వీళ్ళ తాలూకా వెనకత కో బ్యాచ్ ఉంటది కదా, ఒక భజన బృందం ఉంటుంది కదా, భజన బృందం బయటకు వచ్చి లేదు లేదు జగన్మోహన్ రెడ్డి గారు మిట్లెక్కి వస్తారు తిరుమల తిరుపతి దర్శనానికి అని మాట్లాడారు. అది కట్ చేస్తే కాదు నా కాలినడకని కాదు దర్శనానికి వస్తారు అన్నారు. ఇదంతా జరుగుతుంది ఓకే దర్శనానికి వస్తే రప్పించుదాము కూర్చోబెట్టి అన్ని గౌరవ మర్యాదలు ఇచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టించుకుని అతన్ని తీసుకెళ్లి దర్శనానికి పంపిద్దామని చెప్పి ఆలయ అధికారుల దగ్గర నుంచి భద్రతా దృష్ట్యా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా అతను రాటుకని ఆహ్వానించారు. ఆల్ ఆఫ్ సడన్ అతనికి ఇష్టం లేకనో లేకపోతే ఇంట్లోంచి బయటికి తల్లి చెల్లికి పట్టిన గతి పడతాదని భయం వేసో తెలియదు గాని ఆటోమేటిక్ గా లాస్ట్ మినిట్ లో అయితే నేను వెళ్ళట్లేదు అని చెప్తూ కుంటి సాకులు చెప్పే పరిస్థితి వచ్చింది. ఏంటా కుంటి సాకులు అంటే డైరెక్ట్ గా బయటకు వచ్చి మాకు నోటీసులు ఇచ్చారు అన్నారు. అరే పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అన్నది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది కాదు. నీకులాగా జీవో నెంబర్ 1 ఇచ్చి సభలు అది ఆపుదామని చెప్పి లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు వచ్చిన జీవోలు కాదు. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అన్నది ఎప్పుడైనా శాంతి భద్రతలకు విఘాతాలు కలుగుతాయి అనుకునేటప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు రెగ్యులర్ గా ఇచ్చే నోటీస్ అది. ఆ నోటీస్ లో చాలా క్లియర్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి 27/9/24 28/9/24 తేదీల్లో తిరుపతి తిరుమల పర్యటించనున్నారని ప్రభుత్వ అధికారిక సమాచారం ద్వారా తెలిసినది. ఈ పర్యటనలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. ఈ పర్యటనకు స్వాగతం పలికేందుకు తిరుపతి జిల్లా మరియు పరిసర జిల్లాల నుంచి సుమారు 10,000 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తిరుమల తిరుపతికి రావాలని సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరుగుతున్నది. అదే విధంగా ఈ పర్యటన అడ్డుకుంటామని వివిధ రాజకీయ పార్టీలు హిందూ ధార్మిక సంఘాలు ప్రజా సంఘాలు కూడా సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరుగుతున్నది. ఈ సందర్భంలో తిరుపతి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నది. ఈ పరిస్థితుల వల్ల రాబోయే బ్రహ్మోత్సవాలు మరియు ప్రపంచ వ్యాప్తంగా తిరుపతి తిరుమలకు వచ్చే యాత్రికులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నది. అదే విధంగా గౌరవ తిరుపతి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు తిరుపతి జిల్లాలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ను అమలు చేసి ఉన్నారు. కావున తిరుపతి జిల్లాలో ఎటువంటి ర్యాలీలు సభలు సమావేశాలు భారీ జన సమూహాలు ముందస్తు అనుమతి లేకుండా జరుపుటకు నిషేధించబడినది. ఇట్టి నిబంధనలు ఎవరైనా అతిక్రమించిన ఎడల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడును. కావున అన్ని వర్గాల వారు తిరుపతి జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణకై పోలీసు వారికి సహకరించాల్సిందిగా కోరడమైనది. ఇది నోటీస్. దీన్ని నిన్న కావాలని 10 సార్లు చూపించి ఇందులో ఏదో అతనికేదో నోటీసులు ఇచ్చామని చెప్పి మాట్లాడి ప్రజలకి ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికని చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి సూటిగా అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డికే కాదు వాళ్ళ తాలూకా నాయకులందరికీ కూడా, ఒక్క బైండ్ ఓవర్ అయినా మేము చేసామా, ఒక్క నాయకుడినైనా హౌస్ అరెస్ట్ చేసామా, ఒక్క నాయకుడినైనా ప్రివెంటివ్ అరెస్ట్ చేసామా, ఒక్క నాయకుడింటి దగ్గర పోలీస్ పహారా ఏమైనా ఉందా, కనీసం ఎక్కడైనా మీకు ఆయన ఎయిర్పోర్ట్ లో నుంచి దిగిన తర్వాత మళ్ళా అక్కడికి వెళ్ళినంత వరకు కూడా అతనికి భద్రత నిమిత్తం ఉండే పోలీసులు తప్పించి పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే చాలా క్లారిటీగా క్లియర్ గా ఎందుకు మేము ఆ నోటీసులు కూడా ఇవ్వాల్సి వచ్చింది అంటే కేవలం అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ఈ కల్తీ నెయ్యి మీద సిట్టు కూడా ఏర్పాటు చేయడం అయింది, ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో కొన్ని మంది ధార్మిక సంఘాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో కొంతమంది మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా భారీగా జన సమీకరణ చేయడానికి వాళ్ళు సోషల్ మీడియాలో మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా, యాత్రికులకు ఇబ్బంది కలగకుండా, విఐపీస్ కి ఇబ్బంది కలగకుండా ఉండటానికి రెగ్యులర్ గా శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తాయనుకునేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే నోటీస్ అది. ఆ నోటీస్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదే, జగన్మోహన్ రెడ్డిని రావద్దు అని ఎవరు చెప్పలేదే, మీరు రాకండి అని మేము ఎవరూ చెప్పలేదే, వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పలేదే, ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ లోనే ఆపేసినట్టుగా మేము ఎప్పుడు ఆపడానికి మేము ప్రయత్నం చేయలేదే. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలనుకుంటే ఆయన ఇంత ధైర్యంగా ఈ సెంట్రల్ జైలు విజిట్లు చేసేవాడు? ఆయన ఎంతమంది సెంట్రల్ జైల్లో ఉంటే విజిట్లు చేశాడు? ఆయన మేము ఎప్పుడైనా ఆపామా? అంటే విషయం ఏంటంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తున్నప్పుడు మా మీద బురద చల్లటానికి పోలీస్ నోటీసులు నాకు ఇచ్చారు అని చెప్పి నిన్న అతనికి వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి వెళ్ళడానికి
ఇష్టం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి. దట్టు డిక్లరేషన్ ఇచ్చేయడానికి అసలు ఇష్టం లేదు. మళ్ళీ నేను నొక్కి పెడుతున్నా, డిక్లరేషన్ వన్స్ ఇచ్చి గనక ఆయన టెంపుల్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో తల్లికి చెల్లికి బట్టిన గతే అతనికి పడతాదేమో ఉద్దేశంతో అతను వెళ్ళడం మానేశాడు. ఆ మర్మం ఏంటో మీరే గ్రహించండి.